హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో పేటీఎంలో 10 పే 15 ఆఫర్ అయితే వచ్చింది. ఇది మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్ సెక్షన్లో కనిపిస్తుంది, మీరు ప్రతి ఒక్కరికి వెళ్ళి చూడొచ్చు. ఎవరికైతే వచ్చింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు తెలిసి ఇది కొందరికే వచ్చిందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే 10 పే 15 అనే ఆఫర్ అయితే ఇప్పటివరకు రాలేదు. కానీ ఈ ఆఫర్ టెర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి, అసలు ఈ ఆఫర్ని మనం ఎంతవరకు సంపాదించుకోవచ్చు, ఇవన్నీ మీకు క్యాలిక్యులేషన్ చేసి అయితే చెప్తాను. అయితే మీరు దీనిలో మినిమం 200 రూపాయల కంటే ఎక్కువగా మీరు సెండ్ చేయాలి. ఇక్కడ వ్యూ మ్యూర్లోకి వెళ్తే అంటే ఏ దేనికి సెండ్ చేయాలని చెప్తాను. ఫస్ట్గా మీరు ఆఫర్ని యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేసుకున్న తర్వాత 5 డేస్లో మీ ఆఫర్ని కంప్లీట్ చేయాలి. ఓకే, అయితే చాలామంది అడుగుతున్నారు ఏంటంటే ఒకేసారి ఆఫర్ని కంప్లీట్ చేయాలా, లేకుంటే మొత్తం అన్నీ కలిపి ఒకేసారి చేయాలా అంటే? లేదండి, మీరు ఒక ఆఫర్ని యాక్టివేట్ చేశారంటే ఆ ఏదైతే 10 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అవి మొత్తం మనం ఒకేసారి కంప్లీట్ చేసేయాలి, అంటే వితిన్ 5 డేస్లో కంప్లీట్ చేయాలి. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఇంకో ఆఫర్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. అలా ఈ ఆఫర్ని 200 సార్లు యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే 15 రూపాయలు x 200 సార్లు మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. అప్ టు మీరు 3000 వరకు అయితే సంపాదించే అవకాశం అయితే వచ్చింది. కానీ మినిమం అమౌంట్ 250 రూపీసే. ఇక్కడ మీరు ఎనీ యూపీఐకి మీరు సెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే సింపుల్గా పెద్ద కష్టమేం లేదు. మీకు ఈ ఆఫర్ని కంప్లీట్ చేసి చూపించమంటే అది కూడా చూపిస్తాను. ఫస్ట్గా మీరు ఆఫర్ని యాక్టివేట్ చేసుకుంటారు కదా, ఎనీ యూపీఐ ఐడి ఇలా మేకి ఫస్ట్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది. జస్ట్ మీ దీనిలోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఎక్కువ ఎస్బీఐ బ్యాంక్స్ కానీ లేకుంటే పేటీఎం బ్యాంక్స్ కానీ సర్వర్స్ ప్రాబ్లమ్ వస్తున్నాయి. కావున ఎక్కడ మీరు చూసుకోండి, ఆ ఎక్కడ చూసుకొని మీరు మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు ఏంటంటే కొంత మనీ అనేది నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. టోటల్గా మీరు 10 ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మీకు మళ్ళీ స్క్రీన్లో కనిపిస్తాను. అయితే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏం లేదు, నేనైతే 9th ట్రాన్సాక్షన్ వరకు చేశాను. ఇక్కడ మన పైనుంచి చూడొచ్చు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది, అంటే మీరు ఈ విధంగా కంప్లీట్ చేశారని అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, క్యాష్ బ్యాక్ ఆఫర్ సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ మీకు చూడొచ్చు 15/10 మనీ ట్రాన్స్ఫర్ విత్ యూపీఐ అని ఉంది. ఇంకా నేను 1 లెఫ్ట్ అని ఉంది, ఇంకా ఒకసారి చేస్తే సరిపోతుంది. దీని కింద ఇంకోటి 7 పే 11 ఆఫర్ కూడా ఉంది. కానీ 7 పే 11 ఆఫర్లో 500 మీరు అమౌంట్ సెండ్ చేయాలి. దానికంటే మీకు ఇదే బెటర్, 10 పే 15 రూపీస్ ఆఫర్ అయితే బెటర్ నిజంగానే. లాస్ట్ అండ్ ఫైనల్ ట్రాన్సాక్షన్ చేస్తాను, మీరు ఇక్కడ కంప్లీట్గా చూడండి ఇన్స్టాంట్ వస్తుందా లేకుంటే ఎలా ఏ విధంగా వస్తుందో అని మీకు చెప్పేస్తాను. అయితే లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత మనకి ఏ విధంగా పాయింట్ వస్తుందో చూద్దాం ఒకసారి. ఈ విధంగా మనకి ఈ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం ఫర్ బ్యాంక్ 10 ట్రాన్సాక్షన్స్ మాత్రమే ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఒకటి చెప్తున్నాను, ఇందులో ఏదైతే బ్యాంక్ లింక్ చేస్తారో మీ ఫోన్పే కానీ ఫ్రీచార్జ్ కానీ ఏదైనా యూపీఐకి మీరు సెండ్ చేసుకోవచ్చు. అలా అన్నప్పుడు అందులో సేమ్ బ్యాంక్ ఉండకూడదు, వేరే బ్యాంక్ అకౌంట్ లింక్ ఉండాలి. సమ్టైమ్స్ ఈ విధంగా లేట్ అవుతుంది, ఎందుకంటే మనకి చుట్టుపక్కల ఉండే నెట్వర్క్ ఇష్యూస్ వల్ల మనకి ఏంటంటే ఈ విధంగా మనీ ట్రాన్స్ఫర్ ప్రాసెసింగ్ అని ట్రాన్స్ఫర్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీరు పైన కూడా గమనించవచ్చు నోటిఫికేషన్స్ ఏంటంటే మనకి ఫోన్పేకి మాత్రం ట్రాన్స్ఫర్ చేస్తే ఫోన్పే నుంచి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వచ్చి తీరుతుంది. ఈ విధంగా మనీ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం చూద్దాం వాలెట్ ఆప్షన్లోకి వెళ్దాం, క్యాష్ బ్యాక్ వచ్చిందా రాలేదా, అసలు నిజంగా వస్తుందా లేదా అన్నది అయితే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి ఏంటంటే ఆఫర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మనకి ఏంటంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 15 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ రావడం జరిగింది. క్యాష్ బ్యాక్ రిసీవ్డ్ ఫ్రమ్ పేటీఎం. ఓకే, ఈ విధంగా 15/10 మనీ ట్రాన్స్ఫర్ యూజింగ్ యూపీఐ అని చెప్పేసి. ఇప్పుడు మీరు మళ్ళీ బ్యాంక్ అకౌంట్ మార్చుకొని అక్కడ వేరే బ్యాంక్ పెట్టుకొని మీరు ఈ విధంగా సెండ్ చేసుకోవచ్చు. కానీ ఈ విధంగా మీరైతే ఈ ఆఫర్ని అయితే లూట్ చేసుకోగలుగుతారు. అలా ఈ ఆఫర్ని మీరు 3000 రూపాయల వరకు అయితే ఎర్న్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓవరాల్గా ఇది గైస్ ఈ వీడియోలో మీకు చెప్పాలని ఉంది. అండ్ ఈ వీడియోలో ఇంతే. ఇంకొకటి ఏంటంటే దీనిలో ఒకవేళ నాన్ కేవైసీ అకౌంట్ అయితే మీకు గోల్డ్ బ్యాక్ వస్తుందా రాదా అన్నది కూడా నేను చెప్పేస్తాను. ఇక్కడ వాళ్ళు చేసిన దాని ప్రకారం ఏంటంటే ఓన్లీ మ్యాక్సిమం లింకర్స్ అయ్యి ఒకవేళ నాన్ కేవైసీ అయితే మాత్రం గోల్డ్ బ్యాక్ వస్తుంది. మీరు కావున యూపీఐ ఆఫర్స్ అయితే నాన్ కేవైసీ వాళ్ళు కూడా మీరు గోల్డ్ బ్యాక్ని అయితే యూజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. కానీ మీ ఈ ఆఫర్ని అయితే అందరూ యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఇది గైస్ ఈ వీడియోని మేము చెప్పాలనుకుంది. అండ్ ఈ వీడియోలో అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్, మళ్ళీ వస్తాం.